హైదరాబాద్ సూరారం పిఎస్ పరిధిలో దొంగలు రెచ్చిపోయారు. ఓ ఇంట్లో చోరీకి పాల్పడి పారిపోతుండగా అదే సమయంలో ఇంటి యజమాని రావడంతో తప్పించుకునే ప్రయత్నంలో ఇంటి పక్కనే ఉన్న చెరువులోకి దూకాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దొంగను పట్టుకునే ప్రయత్నం చేశారు. నిన్న సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి వరకు ఆ దొంగ చెరువులోనే ఉండిపోవడంతో ఉత్కంఠకు తెరలేపింది. మా ఇంట్లో దొంగతనం జరిగింది, 4 గంటలకు జరిగింది. 4 బావుకి మా పాప స్కూల్ నుంచి వచ్చింది. గేట్ దొంగ గోడ దొంగి ఇంట్లోకి వచ్చి డోర్ తాళం పగలు కొట్టి ఇంట్లోకి వెళ్ళి బీరువా గీరువా అంతా పగలు కొట్టేసి కమ్మలు ఎత్తుకొని పోయిండు. మా ఇంటి వెనుక చెరువు ఉంది, ఆ చెరువులో దొంకిండు. ఇప్పుడు ఈయన చెరువులోనే ఉన్నాడు, అతను ఇంకా బయటికి రాలేడు. ఎంత బతిమి రాడినా బయటకు వస్తలేడు. చెరువులోకి 4 బావు 4:30 ఆ టైంలో దొంకిండు. మొత్తం చెరువు మొత్తం రౌండ్ కొడుతుంది కానీ బయటికి రమ్మని ఎంత బతిమి రాడినా బయటకు వస్తలేడు.